మీరు మాంసం తినండి, తినడం తప్పు కాదు. ఎందుకంటే హిందూ ధర్మం కొరకు కర్రబుచ్చుకు బయలుదేరాలి అవసరమైతే అట. సరే, హిందూ ధర్మం కొరకు కర్రబుచ్చుకు రండి, మంచిదే. కానీ ముందు ఆ ధర్మం అంటే ఏంటో నిర్వచించండి గురువర్య. ఏ ధర్మం కొరకు కర్రబుచ్చుకు రావాలి? నువ్వు పరిరక్షిద్దామనుకున్న ధర్మం ఏంటో నిర్వచించగలవా? హైకోర్టుకు వెళ్తారు, సుప్రీంకోర్టుకు వెళ్తారు, హిందూ మతము అనే దాన్ని మేము నిర్వచించలేము, అసలు అది మతమే కాదు, అదొక జీవన విధానం అని సుప్రీంకోర్టులో చెప్తారు. అది మతమే కాదంటారు, మళ్ళీ మా మతం మారుస్తున్నారంట. నీకు మతమే లేకపోతే మతమేలా మార్చుకున్నావు నువ్వు? ముందు గోచి ఉంటే కదా గోచి మార్చుకోవడం. గోచి లేనోడికి గోచి కట్టించాం మేము, గోచి మార్చలేదు. ముందు లేదు గోచి, ఇప్పుడుంది. మతం లేదంట, అది అసలు మతమే కాదంట, మళ్ళీ మేము మతం మార్పిడి చేస్తున్నామంట. నీకు ఒకటి ఉంటే కదా మేము మార్చడానికి, అసలు లేదని నువ్వే చెప్తావు సుప్రీంకోర్టులో. కర్రబుచ్చుకు బయలుదేరాలంట హిందూ ధర్మం కొరకు. ఏంటి ధర్మం చెప్పు, నిర్వచించండి సార్, నిర్వచించండి. మాకు నచ్చితే అర్థమైతే మేము కూడా నమ్ముకుంటాం. హిందూ ధర్మం అంటే నాకు అర్థమైనంత వరకు, నిరూపించగలిగినంత వరకు, దేవుడే లేడు, దేవుడు అన్నదే ఒట్టి బూటకమని చెప్పిన గౌతమ బుద్ధుడు కూడా మా విష్ణుమూర్తి అవతారమని చెప్పి వేదములను తూలనాడి నిరసించి తృణీకరించి అదో చెత్త అని చెప్పి కొట్టిపారవేసిన బుద్ధుణ్ణి దైవావతారమని పుట్టించి కల్పించి ఆ వేదములలో ఉన్నటువంటి యజ్ఞపురుషుడిగా యేసును చూపిస్తే యేసును ద్వేషించడమే నీ ధర్మం. వేదము చెత్త అన్నవాడేమో నీకు దేవుడయ్యాడు, వేదములో ఉన్న ప్రవచనం ప్రకారం మరణించి లేచిన వాడేమో నీకు శత్రువు అయ్యాడు. ఇదా నీ ధర్మం. దీనికోసం నువ్వు కర్రలు పట్టుకుంటే అసలైన వేద ధర్మం కొరకు మేము కర్రలు పట్టుకోవాల్సి వస్తుంది. ఏ మాకు కర్రలేవా చేతులు లేవా? అనవసరంగా క్రైస్తవులను దళితులను రెచ్చగొట్టకండి. నువ్వు పెట్రోల్ బంకులో అగ్గిపుల్ల గీసినట్టు ఉంటుంది.